హాయ్ ఫ్రెండ్స్ ఎప్పట్లానే ఈరోజు కూడా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ దేని గురించి అంటే మనం ఇంతకు ముందు వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎవరైతే వాట్సప్ యాప్లో కో ఫౌండర్గా ఉన్నారో బ్రాన్ యాక్టన్ అతను రెండు వేల పదిహేడులో ఫేస్బుక్ కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఏంటి వాట్సాప్లో కో ఫౌండర్ అని చెప్తున్నారు ఫేస్బుక్ నుంచి వెళ్ళిపోయాడని అనుకుంటున్నారా దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము వాట్సాప్ని ఫేస్బుక్ అక్వైర్ చేసింది అని వాట్సాప్ని ఫేస్బుక్ అక్వైర్ చేసిన తరువాత ఇతను బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఒక త్రీ ఇయర్స్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత బ్రియాన్ అక్టన్ ఏం చేశాడు అనే దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం సో ఇతను బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు అనేది తెలుసుకోవాలి అంటే మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది మరొక వ్యక్తి గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంది అతను ఎవరు అంటే మార్లిన్ స్పైక్ సో ఎవరు అసలు ఈ మార్లిన్ స్పైక్ ఎవరు సో ఈ మార్లిన్ స్పైక్ అనే అతను ఎవరు అంటే ఇతను ఒక సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని డిజైన్ చేసేటువంటి వ్యక్తి రీసెర్చ్ చేస్తూ ఉంటాడనమాట సైబర్ సెక్యూరిటీకి సంబంధించి రిసెర్చ్ చేసే వ్యక్తి అలాగే ఇతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆండర్సన్ ఇతను కూడా రొబోటిక్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు సో వీళ్ళిద్దరూ కలిసి రెండు వేల పదిలో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు ఇట్స్ స్టార్టప్ కంపెనీ అదేంటి అంటే విష్పర్ సిస్టమ్స్ అని చెప్పి దీనికి ఒక పేరు పెట్టుకున్నారు ఈ కంపెనీని స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు చేయాలనుకున్నది ఏంటి అంటే మొబైల్ సెక్యూరిటీ సిస్టమ్స్ని డిజైన్ చేయటం అంటే మొబైల్కి సంబంధించి సెక్యూర్డ్ ప్రోటోకాల్స్ని డిజైన్ చేయాలని అనుకున్నారు సో ఈ టెర్మినాలజీ కొంచెం నార్మల్ పీపుల్కి అర్థం కాకపోవచ్చు ఎవరైతే టెక్నికల్గా ఐడియా ఉందో సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ అలాగే టెక్నికల్ కోర్సెస్ చదివిన వాళ్ళకి ఈ టెర్మినాలజీ ఈజీగా అర్థమవుతుంది సో వీళ్ళు దానికి సంబంధించి మొబైల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలని అయితే అనుకున్నారు సో దానికి సంబంధించి వీళ్ళు వర్క్ చేసి రెండు యాప్స్ని కూడా డిజైన్ చేశారు ఒకటి ఏంటి అంటే టెక్స్ట్ సెక్యూర్ అనే యాప్ ఇదేంటి అంటే చాటింగ్ పర్పస్ మెసేజెస్ చేయటానికి ఈ టెక్స్ట్ సెక్యూర్ అనేది ఉపయోగపడుతుంది అలాగే ఇంకొక యాప్ కూడా డిజైన్ చేశారు ఇది దేనికి అంటే వాయిస్ కాల్ పర్పస్ అంటే సిమ్ బేస్డ్ వాయిస్ కాల్ కాదు మనం సిమ్ వేసి ఇప్పుడు మన మొబైల్ నెంబర్ తోటి వేరే ఒకళ్ళకి కాల్ చేస్తాం వేరే నెంబర్కి కాల్ చేస్తాం నాట్ లైక్ దట్ ఇదేంటి అంటే వివోఐపీ కాల్ వాయిస్ ఓవర్ ఐపి వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వివోఐపీ కాల్స్ని ఎన్క్రిప్ట్ చేయటానికి ఇంకొక యాప్ని డిజైన్ చేశారు అది వచ్చి రెడ్ ఫోన్ సో ఈ రెండు యాప్స్ని కూడా వీళ్ళు డిజైన్ చేశారు ఇవి ఐఓఎస్ వర్షన్లో అప్పట్లో అవైలబిలిటీలో ఉండేవి దీని తరువాత ఏమైంది అంటే నవంబర్ రెండు వేల పదకొండులో విష్పర్ సిస్టమ్స్ని ట్విట్టర్ టేక్ ఓవర్ చేస్తుంది అక్వైర్ చేస్తుంది అని చెప్పి న్యూస్ బయటకు వచ్చింది అయితే ట్విట్టర్కి విష్పర్ సిస్టమ్స్కి మధ్యలో కొన్ని ఫినాన్షియల్ డీల్స్ కంప్లీట్గా సెట్ కాని కారణంగా కొన్నాళ్ళు ఇది బ్రేక్ పడినట్లుగా అనిపించినా కూడా ప్రైమరీ కండిషన్స్ మీద బేస్ చేసుకుని మార్లిన్ స్పైక్ ట్విట్టర్కి వర్క్ చేయడం జరిగింది అప్పుడే ట్విట్టర్ ఏం చేసింది అంటే ఈ రెడ్ ఫోన్ ఏదైతే వాయిస్ కాల్స్కి సంబంధించినటువంటి రెడ్ ఫోన్ యాప్ అయితే ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా యాప్ స్టోర్ నుంచి తొలగించడం జరిగింది సో దీన్ని యూజర్స్కి అవైలబిలిటీ లేకుండా చేయటం సో దానివల్ల యూజర్స్లో చాలా వ్యతిరేకత అనేది వచ్చింది ఎవరైతే దాన్ని యూస్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ యాప్ యూజబిలిటీలోకి లేకపోవటం దాన్ని తొలగించటం ద్వారా చాలా వ్యతిరేకత వచ్చింది చాలామంది క్రిటిసైజ్ చేస్తూ సోషల్ నెట్వర్క్స్లో కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు సో దీని తర్వాత చిన్నగా ట్విట్టర్ ఏం చేసింది అంటే ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ లెవెన్లో టెక్స్ట్ సెక్యూర్ యాప్ని ఓపెన్ సోర్స్ లైసెన్స్డ్గా రిలీజ్ చేయడం అనేది జరిగింది జీపీఎల్ వర్షన్ త్రీ కింద జనరల్ పబ్లిక్ లైసెన్స్ ఎవరైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఓపెన్ సోర్స్ కింద దీన్ని బయటకు తీసుకొచ్చింది దీని తర్వాత జులై టూ థౌజండ్ ట్వెల్వ్లో మళ్ళీ రెడ్ ఫోన్ని కూడా బయటికి తీసుకురావడం జరిగింది రెడ్ ఫోన్ యాప్ కూడా మళ్ళీ యాప్ స్టోర్లోకి అవైలబిలిటీలోకి వచ్చింది మళ్ళీ యూజర్స్ అందరూ కూడా యూజ్ చేస్తున్నారు సో దీని తర్వాత ఏం జరిగింది అంటే ఈ మర్లిన్ స్పైక్ ట్విట్టర్ నుంచి బయటకు వచ్చేసాడు అరే బ్రయన్ ఆక్టన్ గురించి చెప్తానని వీడు ఎవరో మర్లిన్ స్పైక్ గురించి చెప్తున్నాడు ఏంటని అనుకుంటున్నారో సో అక్కడికే వస్తున్నాడు సో ఈ మర్లిన్ స్పైక్ బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేశాడు అంటే మరొక కొత్త కంపెనీని స్టార్ట్ చేశాడు ఆల్రెడీ విష్పర్ సిస్టమ్స్ ట్విట్టర్లో అక్వైర్ అయిపోయి మర్జ్ అయిపోయిన తర్వాత సేమ్ కొంచెం నేమ్ మాడిఫై చేసి ఓపెన్ విష్పర్ సిస్టమ్స్ అని చెప్పి ఒక కొత్త ఏంటిని తీసుకొచ్చాడు సో ఇక్కడ స్పైక్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే తను ఆల్రెడీ డిజైన్ చేసిన టెక్స్ట్ ఎన్క్రిప్ట్ వర్షను అలాగే వాయిస్ కాల్ ఎన్క్రిప్ట్ వర్షన్ అయినటువంటి రెండు యాప్స్ని కూడా ట్విట్టర్ తీసేసుకుంది సో వీటికి అడ్వాన్స్డ్ వర్షన్ని ఒకటి తీసుకొచ్చి ఈ రెండు కలిపేసి ఒక యాప్గా డెవలప్ చేయాలనుకున్నాడు సో అది తన థాట్ సో దానికి సంబంధించి ఓపెన్ విష్పర్ సిస్టమ్స్ అని చెప్పి ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు మీన్ వైల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వాట్సాప్కి తను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్టుగా కూడా అనౌన్స్ చేశాడు అయితే దాని గురించి వాట్సాప్ ఎక్కడా కూడా అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు టూ థౌజండ్ సిక్స్టీన్లో వాట్సాప్ ఒక ఫీచర్ని తీసుకొచ్చింది అది ఏంటి అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అప్పుడు ఫేస్బుక్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది అలాగే వాట్సాప్ కూడా అనౌన్స్ చేసింది మర్లిన్ స్పైక్ అండ్ బ్రాన్ అండ్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు అదేంటి అంటే యూజర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇద్దరికి కూడా సపరేట్ కీస్ ఉంటాయి ఏ ఇద్దరు కాన్వర్జేషన్ చేస్తున్నారు ఇద్దరికి సపరేట్ ప్రైవేట్ కీస్ ఉంటాయి వాటి ద్వారా మాత్రమే టెక్స్ట్ ఎన్క్రిప్ట్ డిక్రిప్ట్ అవుతుంది సో దాన్ని వేరే వాళ్ళు ఎవరు కూడా క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ చేయలేరు అంటే మధ్యలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ టెక్స్ట్ని చదవటం కానీ గ్రాప్ చేసుకుంటాం కానీ చేయలేరు సో ఇలాంటి ఎన్క్రిప్షన్ని వాట్సాప్లో ఇంట్రడ్యూస్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ స్పైక్ సో దాని తర్వాత ఎప్పుడైతే సెప్టెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో గూగుల్ ఒక యాప్ని తీసుకొచ్చింది అదే అల్లో యాప్ సేమ్ ఇది కూడా మనకి లైక్ వాట్సాప్లోనే వర్క్ అయ్యేది అలో యాప్ అనేది అయితే గూగుల్ ఏం చేసిందంటే అడ్వాన్స్డ్గా అలో యాప్లో ఇన్కాగ్నెట మోడ్ని తీసుకొచ్చింది సో అంటే ప్రైవేట్ చాట్ సెక్యూరిటీ చాట్ ఎవరైతే ఇద్దరు వేరే వ్యక్తులకి తెలియకుండా మాట్లాడుకోవాలనుకుంటారో వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలు వేరే వాళ్ళకి తెలియకుండా ఉండాలి అనుకుంటారు సర్వర్స్లో కూడా స్టోర్ అవ్వకుండా ఉండాలి అనుకుంటారు అలాంటి దానికి ఒక ఇన్కాగ్నటో మోడ్ని తీసుకొచ్చింది నవేడేస్ అందరికీ తెలుసు గూగుల్ క్రోమ్లో కూడా ఇన్కాగ్నటో మోడ్ ఉంది అలాగే మజులో ఫైర్ ఫాక్స్ బ్రౌజర్స్లో కూడా ఇన్కాగ్నటో మోడ్ ఉంది సో దీన్నే ఒక యాప్లో తీసుకొచ్చింది గూగుల్ అప్పట్లో సో దీన్ని బేస్ చేసుకుని ఎప్పుడైతే గూగుల్ ఈ ఫీచర్ని తీసుకొచ్చిందో ఇమీడియట్గా ఫేస్బుక్ రియాక్ట్ అయింది ఎందుకంటే తన మెసెంజర్కి ఉన్నటువంటి వాల్యూ పడిపోయిందనే ఉద్దేశంతో ఫేస్బుక్ ఇమీడియట్గా తన మెసెంజర్లో ప్రైవేట్ చాట్ ఆప్షన్ని తీసుకొచ్చింది దీనికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్కి సంబంధించినటువంటి వర్క్ కూడా మర్లిన్ స్పైక్ ప్రాజెక్ట్ నుంచే తీసుకున్నారు దాని తర్వాత మర్లిన్స్ పైక్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ టెక్స్ట్ సెక్యూర్ని అలాగే రెడ్ ఫోన్ని రెండింటినీ కూడా క్లబ్ చేసి ఒక యాప్ని డెవలప్ చేశాడు దాన్ని ఫస్ట్ ఐఓఎస్లోకి అందుబాటులోకి తీసుకొచ్చాడు దాని తర్వాత దాన్నే ఆండ్రాయిడ్లోకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చాడు రెండు వర్షన్స్లోను ఆండ్రాయిడ్ వర్షన్లోను ఐఓఎస్ వర్షన్లోను రెండిట్లోని కూడా ఈ యాప్ అవైలబిలిటీలో ఉంటుంది సిగ్నల్ అనేది ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఈ సిగ్నల్ ఏంటి ఈ యాప్ అంటాడు సిగ్నల్ అంటాడు సిగ్నల్ దేనికి సంబంధించి జనరల్గా మనకి సిగ్నల్ అంటే మన మొబైల్కి వచ్చే సిగ్నల్స్ అలాగే వైర్లెస్ వైఫై సిగ్నల్స్ ఇలానే తెలుసు సో సేమ్ ఇలానే సిగ్నల్ అనే పేరుతోటి ఒక యాప్ని రిలీజ్ చేశాడు ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది అంటే లైక్ వాట్సాప్ దాంట్లో టెక్స్ట్ చేసుకోవచ్చు వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు గ్రూప్ టెక్స్ట్ చేసుకోవచ్చు గ్రూప్ కాలింగ్ చేసుకోవచ్చు ఇలా సేమ్ టు సేమ్ వాట్సాప్ లానే సిగ్నల్ కూడా వర్క్ అవుతుంది సేమ్ టు సేమ్ వాట్సాప్లోనే సిగ్నల్ కూడా వర్క్ అయితే ఈ రెండో యాప్ ఎందుకు అసలు సిగ్నల్ని ఎందుకు తీసుకొచ్చినట్టు దానివల్ల స్పెషల్గా యూజ్ ఏంటి అంటే సిగ్నల్ అనేది హైలీ సెక్యూర్డ్ యాప్ ఎందుకు దీన్ని హైలీ సెక్యూర్డ్ యాప్ అని చెప్పి అంటే సిగ్నల్లో గనక మనం ఏది మాట్లాడినా సరే ఎనీథింగ్ వాయిస్ కాల్స్ ద్వారా కానీ అలాగే టెక్స్ట్ మెసేజెస్ ద్వారా కానీ మనం ఏం టైప్ చేసి పంపినా మన ఫ్రెండ్స్కి అలాగే మనం ఏం చాట్ చేసినా అలాగే మనం ఏం కాల్స్ మాట్లాడినా ఇవి ఏవి కూడా ఎక్కడా రికార్డ్ కావు ఇన్క్లూడింగ్ సిగ్నల్ సర్వర్స్ ఇప్పుడు మనం వాట్సాప్లో మనం ఏదైతే టెక్స్ట్ చేస్తున్నామో మెసేజెస్ టైప్ చేస్తున్నామో ఇవి అన్నీ కూడా వాట్సాప్ సర్వర్లో రికార్డ్ అయి ఉంటాయి మనం మన చాట్ విండోని చాట్ అయిపోయిన తర్వాత డిలీట్ చేసేయచ్చు క్లియర్ హిస్టరీ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు బట్ మెయిన్ సర్వర్లో మాత్రం అలానే ఉంటాయి ఎప్పుడైనా సరే వాట్సాప్ కావాలి అనుకుంటే ఆ డేటాని బయటికి తీయచ్చు అయితే ఈ సిగ్నల్లో ఏంటంటే ఆ అవకాశం ఉండదు ఎప్పుడైతే యూజర్ ఫస్ట్ టైం సిగ్నల్లో రిజిస్టర్ అవుతాడో అప్పుడు తన డేటాని సిగ్నల్ తీసుకుంటుంది అలాగే లాస్ట్ లాగిన్ ఎప్పుడైతే అయ్యాడో లాస్ట్ లాగిన్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే అది రీడ్ చేస్తుంది అదర్ దాన్ దట్ వేరే ఏ డేటా కూడా సిగ్నల్ దగ్గర ఉండదు ఇట్స్ ఫుల్లీ ఎన్క్రిప్టెడ్ అంటే కంప్లీట్లీ సెక్యూర్డ్ మీరు ఏం మాట్లాడినా సరే ఏమి టైప్ చేసినా సరే ఇది కంప్లీట్లీ ఎన్క్రిప్ట్ అయిపోయి ఉంటుంది వేరే వాళ్ళు దీన్ని డీకోడ్ చేయలేరు చదవలేరు వేరే వాళ్ళకి దొరకదు కూడా సో అంత సెక్యూర్డ్ యాప్ని డెవలప్ చేశారు అది సిగ్నల్ యాప్ ఇది ఆండ్రాయిడ్ వర్షన్లోనే ఉంది ఐఓఎస్ వర్షన్లో ఐఫోన్స్కి కూడా అవైలబిలిటీలో ఉంది ఆన్ తర్వాత ఏం చేశారు అంటే దీనికి మనం ఇప్పుడు వెబ్ వాట్సాప్ ఎలా అయితే వాడుతున్నామో అలానే వెబ్ వర్షన్ని కూడా తీసుకురావాలని ట్రై చేశారు దానికి క్రోమ్ తోటి టైఅప్ అయ్యారు గూగుల్ క్రోమ్లో ఇది ఓపెన్ అయ్యేలాగా యాప్స్ని కూడా డిజైన్ చేశారు తర్వాత ఎప్పుడైతే బ్రాన్ యాక్టన్ ఫేస్బుక్ నుంచి బయటకు వచ్చేశాడో దాని తర్వాత తను మర్లిన్ స్పైక్తో కలిసి టూ థౌజండ్ ఎయిటీన్త్ ఫిబ్రవరిలో ఈ ఓపెన్ విష్పర్ సిస్టమ్స్ని నేమ్ చేంజ్ చేసి ఒక కొత్త ఎంటిటీని రిజిస్టర్ చేశారు దట్ ఈజ్ సిగ్నల్ ఫౌండేషన్ వీళ్ళు కొత్తగా సిగ్నల్ ఫౌండేషన్ అని చెప్పి ఒకటి డిజైన్ చేశారు ఆ సిగ్నల్ ఫౌండేషన్ ఏంటి అంటే ఇట్స్ ఏ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ సో దీంట్లో ఏ విధమైన ప్రాఫిట్స్ ఉండవు వీళ్ళు యాప్ని సెల్ చెయ్యరు అమ్మరు యాప్కి సంబంధించి ఏ విధమైన సర్వీసెస్ని కూడా వీళ్ళు ఛార్జ్ చేయరు ఇట్స్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవ్రీథింగ్ సో మోస్ట్ ప్రాబల్లీ ఎక్కువ మంది ఎవరైతే వీఐపీస్ ఉంటారో వీళ్ళు ఈ సిగ్నల్ యాప్నే వాడతారు ఇన్స్టెడ్ యాప్ వాట్సాప్ సిగ్నల్ని యూజ్ చేస్తారు కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు అలాగే సెలబ్రిటీస్ కావచ్చు హీరోలు హీరోయిన్లు కావచ్చు కొంతమంది విఐపీలు వివీఐపీలు కూడా కావచ్చు వీళ్ళు ఏంటంటే ఇట్స్ హైలీ సెక్యూర్డ్ ప్రోటోకాల్ కాబట్టి సిగ్నల్ యాప్ని యూజ్ చేస్తారు మోస్ట్ చాలా చాలామందికి సిగ్నల్ గురించి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి కూడా ఉండొచ్చు ఎందుకంటే ఎక్కువ మందికి వెల్ నోటెడ్ యాప్ ఏది అంటే వాట్సాప్ మాత్రమే అయితే సిగ్నల్ అనేది కూడా ఒక యాప్ ఉంది అది కూడా హైలీ సెక్యూర్డ్ యాప్ యాపిల్ ప్లే స్టోర్లో ఏదైతే యాపిల్ యాప్ స్టోర్ ఉంటుందో యాప్ స్టోర్లో హైలీ సెక్యూర్డ్ యాప్స్లో టాప్ టెన్లో సిగ్నల్ యాప్ ఉంటుంది అంత మోస్ట్ పాపులర్ యాప్ ఇది సో ఎప్పుడైతే బ్రయాన్ యాక్టన్ సిగ్నల్లోకి వచ్చాడు సిగ్నల్లోకి వచ్చిన తర్వాత ఆ సిగ్నల్లో ఇతను ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు తను అలాగే మర్లిన్స్ పైక్తో కలిసి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా సిగ్నల్ ఫౌండేషన్ తయారు చేశాడు తన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నాడు మర్లిన్స్ పైక్ యాజ్ యూజువల్ సిఇఓగా కంటిన్యూ అవుతున్నాడు వీళ్ళు దీనికి ఐప్యాడ్ వర్షన్స్ని తీసుకొచ్చారు అలాగే ఏదైతే వెబ్ సిగ్నల్ వర్షన్ ఉందో క్రోమ్ నుంచి దాన్ని రిమూవ్ చేసేసి డైరెక్ట్గా విండోస్ ఓఎస్ అండ్ లెనక్స్లోకి ఇన్స్టాలేషన్ విధంగా వెబ్ క్లయింట్ వర్షన్ ఒక సాఫ్ట్వేర్ని కూడా తీసుకొచ్చారు డే టు డే దీంట్లో చేంజెస్ కూడా చేస్తున్నారు ఈ ఎలాగూ అంటే ఒక ఇమేజ్ని మనం ఎవరికైనా సెండ్ చేయాలి అంటే చాలామందిలో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది ముఖ్యంగా లేడీస్లో ఈ ఫొటోస్ని మిస్యూజ్ చేస్తారేమో ఒకవేళ అంటే మనకి తెలిసిన వాళ్ళకి మన సొంత మనుషులకి పంపించినా కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మొబైల్ నుంచి హ్యాక్ చేసేసి ఆ ఫొటోస్ ఎవరైనా చూసేస్తారేమో ఎవరైనా ఆ ఫొటోస్ని మిస్యూజ్ చేసి మార్ఫింగ్ చేసి సోషల్ నెట్వర్క్స్లోను యూట్యూబ్స్లోను పెట్టేసి వాళ్ళ పరుగు తీసేస్తారేమో ఇట్లా రకరకాల భయాలు ఉంటాయి ఈ సిగ్నల్లో ఆ భయాలు అవసరం లేదు ఎందుకంటే ఇట్స్ ఫుల్లీ సెక్యూర్డ్ కాబట్టి ఒక ఫోటోని మీరు షేర్ చేయాలంటే దానికి ఒక టైమర్ సెట్ చేశారు అంటే ఆ పర్టిక్యులర్ టైం తర్వాత ఆ ఫోటో మీరు ఎవరికైతే పంపారో వాళ్ళ మొబైల్ నుంచి ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది అలాగే టెక్స్ట్ కూడా మనం సెండ్ చేసిన టెక్స్ట్ ఆటోమేటిక్గా ఒక పర్టిక్యులర్ టైం తర్వాత ఆపోజిట్ పర్సన్ మొబైల్ నుంచి డిలీట్ అయిపోతుంది లైక్ వాట్సాప్ లాగా ఈ టైంలోపే డిలీట్ చేయాలి అది మనమే డిలీట్ చేయాలి ఇలాంటి ఆప్షన్స్ ఏమి లేవు ఒకసారి సెట్ చేసి పెడితే చాలు సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఈ సిగ్నల్లో ఉన్నాయి నవ్ ఇండియాలో టెన్ మిలియన్ యూజర్స్ ఈ సిగ్నల్ని యూజ్ చేస్తూ ఉన్నారు సో వరల్డ్ వైడ్ ఇంకెంతమంది ఉన్నారనేది మీరు ఊహించుకోవచ్చు సో సిగ్నల్ యాప్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ మొబైల్ రంగంలో ఇది ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చు ఇట్స్ ఎ ఫుల్లీ ఎన్క్రిప్టెడ్ సాఫ్ట్వేర్ అండ్ ఫుల్లీ మొబైల్ సెక్యూర్డ్ సాఫ్ట్వేర్ మొబైల్ సెక్యూర్డ్ యాప్ సో ఇది ఫ్రెండ్స్ బ్రాన్ ఎక్టన్ ఫేస్బుక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చాడు నెక్స్ట్ ఏం చేశాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు సో చూసాం కదా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి